శ్రీరామకృష్ణుల కామ విజయాన్ని మధుర్ ఒకసారి పరీక్షించాడు. కలకత్తాలో పేరు మోసిన లక్ష్మీబాయి అనే వేశ్యను శ్రీరామకృష్ణులను ప్రలోభ పెట్టడానికి రహస్యంగా నియమించాడు. ఒకరోజు శ్రీరామకృష్ణులను హృదయతో సహా తన గుర్రపు సారటులో వాహ్యాలి నెపంతో మధుర్ బయటకు తీసుకువెళ్ళాడు. కానీ వారిని తిన్నగా మెచువా బజార్లోని లక్ష్మీబాయి నివాసానికి తోడ్కొని వెళ్ళాడు. పథకం ప్రకారం మధుర్ ఇంకొకరు ఒక గదిలో కూర్చుని వీరి పథకం గురించి ఏమీ తెలియని శ్రీరామకృష్ణులను లక్ష్మీబాయి గదికి పంపారు. ఆమెను చూడగానే శ్రీరామకృష్ణులు తల్లి ఆనందమయ్యి అంటూ సంబోధించి ఆమెకు నమస్కరిస్తూ సమాధిమగ్నులయ్యారు. లక్ష్మీబాయి ఇలాంటి అసాధారణ వ్యక్తిని ఎన్నడూ చూడలేదు. వెంటనే తక్కిన అమ్మాయిలను పిలిచి, చూడండి, ఈయనలో కామం కించిత్తు కూడా లేదు అని చెప్పింది. ఆ అమ్మాయిల్లో ఒకరు ఈయన దైవ సమానులుగా కనిపిస్తున్నారు అంది. మరో అమ్మాయి ఇలా వ్యాఖ్యానించింది, మన వృత్తి పాపభూయిష్టమైనదే కావచ్చు, కానీ ఇటువంటి మహనీయుణ్ణి దర్శించడం నిజంగా మన భాగ్యమనే చెప్పాలి. మరొక అమ్మాయి అంది, సోదరి, ఈ సాధు పొంగవుణ్ణి ప్రలోభ పెట్టే ప్రయత్నంలో మనం ఏ నరకంలో పడబోతున్నామో, ఇది క్షమించరాని నేరం అంది. లక్ష్మీబాయి ఇతర అమ్మాయిలు శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి పాదధూళి తీసుకున్నారు. అంతలో మధుర్ గదిలోకి వచ్చాడు. తమ జీవితాలను వినాశం గావించే ఇటువంటి మహాత్ముని ప్రలోభ పెట్టే కార్యానికి తమను పురిగొల్పిన మధుర్ను ఆ స్త్రీలు చీవాట్లు పెట్టారు.